అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుర్రాడు రాహుల్ రవీంద్రన్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు సినిమాల్లో నటించాడు రాహుల్ రవీంద్రన్. అయినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు. దాంతో దర్శకుడి అవతారమెత్తాడు రాహుల్ రవీంద్రన్. అక్కినేని హీరో సుశాంత్ తో చీలాసావ్ అనే సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సుశాంత్ కెరీర్ లోనూ మంచి సినిమాగా మిగిలిపోయింది ఈ సినిమా. ఆ తర్వాత ఏకంగా కింగ్ నాగార్జున్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు రాహుల్ రవీంద్రన్. నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ మన్మధుడు 2 తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. దీంతో ఇప్పుడు మళ్లీ హీరోగా మారాలనుకుంటున్నాడు ఈ కుర్ర దర్శకుడు కమ్ హీరో. త్వరలో గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ లేదు. ఇప్పుడు ఒక మలయాళ సినిమాను తెలుగు మరియు తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ రీమేక్ లో రాహుల్ హీరోగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైంది. అతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.